పనసపొట్టు అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి. పనసపొట్టు, అన్నం, ఆవాలు, కారం, పసుపు, సైంధవ లవణం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియా పొడి, జీలకర్ర. పనసపొట్టు అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఇప్పుడు దీని తయారీ విధానం కూడా మనం చూద్దాం. అయితే పనసపొట్టు బిర్యానీ అయితే మాకు తెలుసు, పనసపొట్టుతో బిర్యానీ బాగా చేస్తుంటారు, పనసపొట్టు కూరను కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, పనస గింజలతో కూడా చేస్తారు, పనస గింజలతో కూడా చేస్తూ. రైట్ రైట్. సో ఇవాళ మనం ఇంకా పనసపొట్టు బిర్యానీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఎక్కువ స్పైసీస్ ఇష్టపడిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం మైల్డ్ గా ఉంటది ఈ రైస్ కాబట్టి మనం ప్రిపేర్ చేద్దామా? ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ మీద సో సరిపడ బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుందాం. సో ముందుగా దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసు సో అది కొంచెం అలా ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, జీలకర్ర అలాగే ఆవాలు. జీలకర్రలో మనకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఆవాలలో ఆవాలు మామూలుగా హీట్ అంటారు కదా, కొంచెం ఆవ పిండి నాకైతే అత్యంత ఆవ పిండి. సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కరివేపాకు కరివేపాకు వేసి పక్కింట్లోకి వెళ్ళాలి, మన ఇంట్లో ఉండకూడదు, చట్పట అంటది కాబట్టి. పచ్చిమిర్చి, దాని తర్వాత ఉల్లిపాయ, ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. సో అంటే మనం ఇక రైస్ ఐటమ్ కి కంప్లీట్ గా దీనికి ఏమేం కావాలో అవన్నీ వేసుకున్నాం. సో పనసకాయ నిజంగా నేను చెప్పినట్టు అంటే కొంచెం మీరు చెప్పినట్టు హెవీ అవుతుంది కదా, హెవీ. పనస కొనలు తిన్నప్పుడు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది ఫుడ్, కడుపు నిండిపోయింది అనిపిస్తుంది. అండ్ కొంతమందికి నచ్చదు కూడా అనుకుంటా, ఆ స్మెల్ కూడా నచ్చదు. మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా పిల్లలకి తెలియకుండా పెట్టేయచ్చా దీన్ని? మామూలు పనసతోనలు స్వీట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు, జనరల్గా ఇష్టపడని వాళ్ళు ఉండరు పనస పండు. ఓకే, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ రైస్లో అసలు ఎలాంటి పోషకాలు ఉంటాయి మ్యామ్? మన వైపు అంతా రైసే వాడుతూ ఉంటాం కదా మనము. సో రైస్ మనకి ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే మామూలుగా అది ఖచ్చితంగా వాడదగిన ఒక ధాన్య వర్గంలో రైస్కి ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఆయుర్వేద ప్రకారం. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ రైస్ కాబట్టి రెగ్యులర్గా రైస్ తీసుకోవడం వల్ల పెద్ద మనకి నష్టం ఏమి ఉండదు. ఇప్పుడు రైస్ కాకుండా కొంతమంది ఈ మిల్లెట్స్ తృణధాన్యాలే తింటూ ఉంటారు, దాంతోపాటు రైస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు. రైస్ అనేది మంచి రసాయనంగా కూడా పనిచేస్తుంది అనమాట, రైస్ మంచి బలవర్ధకమైన ఆహారం రైస్. రైట్. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అండ్ అలాగే సైంధవ లవణం కూడా వేసేద్దాం. మళ్ళీ రైస్లో ఎలాగో కొంచెం తర్వాత యాడ్ చేస్తాం. ఇది అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయే వరకు అంటే మీ ఇష్టం, మీ స్పైసెస్ని బట్టి, మీ స్పైస్ తినే విధానాన్ని బట్టి, మీ అలవాటుని బట్టి మీరు వేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం పనస తొనలు. దానిపైన పొట్టు తీసి బాగా శుభ్రం చేసి పెట్టారు. సో అది ఒక కప్పు తీసుకుంటున్నాం. ఇందులో బాగా పీచు పదార్థం ఉంటుంది పనస పొట్టులో. మనం ఎక్కువ కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా, అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల, వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కొంతవరకు ఉపశమనం వస్తుంది. ఓహో, ఓకే. సో మీకు కాన్స్టిపేషన్ లైక్ మలబద్ధకం అలాంటిది ఏదైనా ఉంటే కనుక దాంట్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు, అలాంటి ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేస్తుంది అంటున్నారు. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దామా, లిటిల్ బిట్, ఎందుకంటే ఆ పనస పొట్టు ఉడక తొందరగానే ఉడికిపోతుంది కదా. అది యాక్చువల్గా మనము పప్పు పెట్టేటప్పుడే కొంచెం ఉడికిపోతుంది, కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది, తినడానికి ఈజీగా పిల్లలు అలాంటి వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మిగతా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దీంట్లో రైస్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకుందాం. సాయంత్రం లవణం చూడండి, ఒక కప్ రైస్ ఉంది కదా, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఓకే. అండ్ కారం పొడి ఒక స్పూన్ వేయనా? అండ్ ధనియాల పొడి పొట్టు కొంచెం ఇది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసెస్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల పెద్ద నష్టమే ఉండదు, మరీ స్పైసీగా ఉండదు అన్నమాట. రైట్, చప్పగానే ఉంటుంది. రైట్. సో ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను.
కొంచెం ఈ స్పైసెస్ అన్ని కూడా ఇది కొంచెం మనకి బాయిల్ అయ్యి మెత్తబడ్డ తర్వాత మనం రైస్ వేసి కలుపుకోవాలి. కొంచెం వెట్ ఉన్నప్పుడే మనం ఏంటంటే రైస్ వేసేస్తే రైస్ కూడా స్పైసెస్ అన్ని కూడా పడతాయి అనుకుంటా. ఎక్కువ మసాలా అన్నం లేకుండా ఇలా మైల్డ్ గా చేసుకొని తినడం వల్ల ఉపయోగంగా ఉంటుంది. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ గా కానీ డిన్నర్ లంచ్ ఏదైనా ఓకే. డిన్నర్ లో మనం ఇది ప్రిఫర్ చేస్తే బాగానే ఉంటుంది అంటారు, బికాస్ ఓవర్ క్యాలరీస్ ఉంటాయి కదా ఇందులో. క్యాలరీస్ ఏమి ఉండవు, మామూలుగా మనం ఈ రైస్ ఐటమ్ తీసుకుంటామో ఇందులో ఫైబర్ ఉంటుంది. ఓకే, మనం ఎలాగో డిన్నర్ ఎప్పుడు మనం ముందరే చేయాలని చెప్తాము ఆయుర్వేద శాస్త్రంలో కూడా. డిన్నర్ ఎప్పుడు తొందరగా చేయమంటారు అనమాట, 8 లోపల మనం డిన్నర్ తీసుకుంటే ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ప్లస్ ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఉడికించిన బాస్మతి రైస్ మనం ఇందులో వేసుకుంటున్నాము. సో ఈ రైస్ అంతటినీ కూడా మనం ఏదైతే పనస పొట్టు ఉందో ఆ పొట్టులో అదంతా ఫ్రై అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇది అయిపోయింది రైస్, సో ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేద్దాం. మంచి గుమగుమలు వస్తున్నాయి, మనం దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు, అయినా కూడా చాలా మంచి కలర్, మంచి కలర్. యా మనం రోజు అన్ని రసాలు తీసుకుంటూ ఉండాలన్నమాట. మధురం అంటే తీపు, ఆమ్ల అంటే ఉప్పుల్లగా ఉండేటివి, లవణ కొంచెం లవణ, అన్ని అంటే షడ్రసాలు అంటారు కదా, మధుర ఆమ్ల లవణ, కటు అంటే కారంగా ఉండేటివి, తిక్త అంటే చేదుగా ఉండేటివి, షడ్రుచులు. సర్వరసాభ్యాస బలకరం అంటారు ఆయుర్వేదంలో, అంటే అన్ని రసాలు తీసుకోవడమే బలం అనమాట. అన్ని రసాలు తీసుకుంటే మన ఓజస్సు కరెక్ట్గా ఉంటుంది. ఓజస్సు అనేది ఇమ్యూనిటీ అనమాట. మన ఇమ్యూనిటీ కరెక్ట్ ఉండాలంటే మనం మన రోజువారీ ఆహారంలో అన్ని రసాలు కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ షడ్రసాలు అంటారు, అవి కవర్ అయ్యేటట్టు చూసుకుంటే మనకి అంటే ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంటుంది అనమాట. రెగ్యులర్గా ఇప్పుడు ఉండే జనరేషన్కి మనం ఇవన్నీ అలవాటు చేయాలి, అంటే ఈ షడ్రుచులు రెగ్యులర్గా తీసుకోవడం. రైట్. సో ఇప్పుడు మీరు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వేడివేడిగా ఉందా? చాలా. ఎలా ఉంది మ్యామ్? ఇది చాలా టేస్ట్గా ఉంది గీత. వారానికి ఒకసారి రెగ్యులర్గా మనం ఇది తీసుకోవచ్చు, పిల్లలు కూడా పెట్టచ్చు, ఈ ఏజ్ వాళ్ళే తినాలని ఏం లేదు. ఓకే, అందరూ తీసుకోవచ్చు. సో ఎస్, ఇదైతే ఖచ్చితంగా అంటే ఎన్నో ఔషధాలతో ఉంది, మనకి దీంట్లో పనసపొట్టు యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పర్ఫెక్ట్ అసలు. అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు మామూలుగా చాలా వరకు రైసుల్లో పులిహోరలు లేకపోతే పులావ్లు ఇవన్నీ చేస్తూ వెజిటబుల్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది కూడా చాలా ఈజీగా క్విక్గా అండ్ డిఫరెంట్గా ఉండింది. దాంతోపాటు బోలెడని పోషక విలువలు కలిగి ఉంది అనమాట, అదే పనసపొట్టు అన్నం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. పనసపొట్టు అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు, అన్నం, ఆవాలు, కారం, పసుపు, సైంధవ లవణం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియా పొడి, జీలకర్ర. పనసపొట్టు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని సరిపడ నూనె వేసి నూనె వేడయ్యాక అందులో అర చెంచా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా పసుపు వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొద్దిగా వేగాక సరిపడా సైంధవ లవణం, ఒక కప్పు పనసపొట్టు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి రైస్కి సరిపడా సైంధవ లవణం, ఒక చెంచా కారం, 2 చెంచాల ధనియాల పొడి వేసి కలిపి పనసపొట్టు కొంచెం మెత్తబడ్డాక చివరగా ఉడికించిన అన్నం వేసుకుని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోనికి తీసుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి పనసపొట్టు అన్నం రెడీ.